Hello friends, Eesha Live Kitchen ki swagatam. Ee roju mana Eesha Live Kitchen lo Jonna rotte mariyu Beerakaya tomato kura ela cheyalo telusukundam. Randi ee video lo speciality entante Jonna rotte kuda nene first time chestunnanu mariyu Beerakaya kura already nenu chesanu. So ఈ రోజు ఈ జొన్న రొట్టె బీరకాయ టమాటో కూర ఎలా వస్తుందో చూద్దాం రండి. మీరు గనక ఫస్ట్ టైం జొన్న రొట్టె చేస్తున్నట్టయితే ఈ నేను చేసే ఈ పద్ధతిని మీరు పాటించండి. డెఫినెట్గా చాలా బాగా మీకు జొన్న రొట్టెలు వస్తాయి అన్నమాట. సో ఎలా వస్తుందో చూద్దాం, మీరే తిని చెప్పాలి ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, రండి కమా ఫ్రెండ్స్. ముందుగా జొన్న రొట్టె చేద్దాం. జొన్న రొట్టెకి కావాల్సిన పిండి ఎలా తడపాలి, దాని పద్ధతి ఏంటి, ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కదా కాబట్టి ఈ పద్ధతి ప్రకారం మీరు చేయండి, మీకు చాలా బాగా మన జొన్న రొట్టెలు వస్తాయి అన్నమాట. ఓకే రండి. జొన్న రొట్టె పిండి ఎలా తడపాలో చూసాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జొన్న రొట్టెను తయారు చేయడం ఎలాగ అంటే, మామూలుగా అయితే పాత పద్ధతులు ఎలా ఉండేవంటే ఇలా చేతితో కొట్టేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు మనం చేసే పద్ధతి ఏంటంటే రొట్టెల కోలతో డైరెక్ట్గా మన గోధుమ రొట్టెలు ఎలాగైతే చేస్తామో అలా చేయొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్.
ఎలా తయారు చేయాలో చూసారు కదా, ఇప్పుడు దాంట్లోకి నచ్చుకోవడానికి బీరకాయ టమాటో కూర కూడా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో మనం తయారు చేసి చూద్దాం. చూసారు కదా బీరకాయ టమాటో కూర అండ్ జొన్న రొట్టె చాలా రుచిగా ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.